పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది. నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగడం లేదని కొమ్మాలపాటి విమర్శిస్తుంటే అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే నంబూరు సవాల్ విసిరారు. అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం వద్దకు చర్చకి రావాలంటూ నంబూరు సవాలు చేయడంతో పొలిటికల్ హీట్ మరింతగా రాజుకుంది. పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఓ మూలను ఉండడంతో ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక వెనుకబడిపోయింది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ఆ తర్వాత టీడీపీకి చెందిన కొమ్మాలపాటి శ్రీధర్ 2009-2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. కొమ్మాలపాటి శ్రీధర్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి దోపిడీ చేయడమే పనిగా పెట్టుకున్నట్లుగా నియోజకవర్గంలో ఆరోపణలు ఉన్నాయి. కృష్ణానదిలో ఇసుకుని ఆదాయ వనరుగా చేసుకుని 100 కోట్ల అవినీతికి పాల్పడ్డట్లుగా స్థానికులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో హైదరాబాద్, బెంగళూరు నగరాలకు ఇసుకను తరలించి 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అప్పట్లోనే ఆరోపించారు. దీంతో కొమ్మాలపాటి శ్రీధర్ను పెదకూరపాడు ప్రజలు 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నంబూరు శంకర్రావు మొదటి నుంచి అభివృద్ధిపైనే దృష్టి పెట్టారు. సీఎం జగన్ సహాయంతో 62 కోట్ల రూపాయలతో నాడు నేడు కింద స్కూల్స్ రూపురేఖలు మార్చేశారు. 24 కోట్లతో నియోజకవర్గంలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ను ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా కొత్తగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేసి వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. నియోజకవర్గంలో అధ్వానంగా మారిన రోడ్ల రూపురేఖలు పూర్తిగా మార్చేశారు. పెదకూరుపాడు, కన్నెగండ్ల రహదారి, బెల్లంకొండ, వందాయిపాలెం రహదారి, ఊటుకూరు, అచ్చంపేట రహదారులను కొత్త రోడ్లుగా మార్చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ నియోజకవర్గానికి మంజూరు చేసిన పాలిటెక్నిక్ కాలేజీని సైతం 7 కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేశారు. గతంలో ఎప్పుడో మీకన్నా ముందు శాంక్షన్ అయింది పాలిటెక్నిక్ కాలేజీ. మరి దాన్ని ఇంతబట్టికి 10 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఆ కాలేజీ కట్టలేకపోయావు. మరి నేను వచ్చిన తర్వాత పాలిటెక్నిక్ కాలేజీ కట్టడం జరిగింది. మీ సొంత గ్రామంలోనే 8.5 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టడం అయిపోవచ్చింది. 2 నెలల్లో ప్రారంభోత్సవం జరుగుతుంది. మరి మీకు ఇసుక దోసుకొని ఆ రోడ్లన్నీ గుల్లగుల్ల చేసేసి మరి అచ్చంపేటకు కానీ మరి అట్లాగే అచ్చంపేట రోడ్డు కానీ ఊటుకూరు రోడ్డు కానీ మరి రోడ్లు వేసారు ఎప్పుడన్నా మీరు? నేను వేసాను, ఇప్పుడు రోడ్డు వేసాను. అది ఇవే కాకుండా పెదకూరుపాడు నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన బెల్లంకొండ అమరావతి రోడ్డు నిర్మాణం కోసం 148 కోట్లు పరిపాలన అనుమతి తీసుకొచ్చారు. మాదిపాడు వద్ద కృష్ణానదిపై 61 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి కూడా ప్రభుత్వ అనుమతులు తీసుకొచ్చారు. అమరావతి తుళ్ళూరు మధ్య పెద్దమద్దూరు వాగుపై 42 కోట్లతో హైలెవెల్ బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో పాటుగా పల్నాడు ప్రజల ఇలవేల్పు సత్యమతల్లి ఆలయ అభివృద్ధికి 60 కోట్లతో అభివృద్ధి పనులు, ఎకో టూరిజం పార్క్ నిర్మాణం చేపట్టనున్నారు. అమరావతి నుంచి తుళ్ళూరు రోడ్డు లేదు ఇంతవరకు. నువ్వు రాజధాని ప్రకటించిన తర్వాత రాజధానికి వెళ్ళడానికి రోడ్డు లేకపోతే మద్దూరు దగ్గర బ్రిడ్జి వర్షం వస్తే ఆ బ్రిడ్జి మీద నీళ్లు పోతాయి, జనం ట్రాఫిక్ ఆగిపోయింది. కనీసం 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో ఉండి కనీసం బ్రిడ్జి కూడా కట్టలేకపోయావు. కానీ ఇప్పుడు 44 కోట్ల రూపాయలతోటి బ్రిడ్జి అయినా రోడ్డు స్టార్ట్ చేసి శంకుస్థాపన చేశారు, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. మరి ఇదంతా డెవలప్మెంట్ కాదా? మేము చేసింది డెవలప్మెంట్ కాదా? దాదాపు సుమారు 600 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ జరుగుతుంది. మరి నువ్వు దీంట్లో కనీసం 150 కోట్లు తెచ్చావా డెవలప్మెంట్కి? కనీసం నేను తెచ్చిన దాంట్లో 1/4 తీసుకొచ్చావా? ఇలా నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నా ఎమ్మెల్యే శంకర్రావుపై టీడీపీ నేత కొమ్మాలపాటి బురద చల్లే ప్రయత్నాలు చేస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన దోపిడీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసురుతున్నారు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం వద్ద బహిరంగ చర్చకు రావాలని టీడీపీ నేతలకు సవాల్ చేశారు.